ఈ మొదటి పేతురు పత్రిక ఆరు రకాల శ్రమల కోసం మనం నేర్చుకుంటున్నాం. మొదటి పేతురు పత్రికలో ఆరు రకాల శ్రమలు. ఈ ఆరు రకాల శ్రమలు మీకు బాగా సులువుగా జ్ఞాపకం ఉంచుకోవాలని ఆ అనే అక్షరంతో ప్రారంభిస్తున్నా. ఒకటో శ్రమ ఏంటంటే, ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఉంది, అవసరమును బట్టి శ్రమలు. చెప్పండి, అవసరమును బట్టి శ్రమలు. మీరు కనీసం నోళ్లు కూడా విప్పకపోతే అంతకంటే అన్యాయం లేదు. మీకోసం ప్రభు తన ప్రాణాలు ఇచ్చినప్పుడు ఇక్కడ కనీసం నోరు విప్పకపోతే ఎలాగా? అంత సిగ్గ, అంత మాట. మరి మీ ఇరుగు పొరుగు వారు మీద పడి దెబ్బలాడడానికి మీ నోరు తెరుస్తారే? మీ వస్తువులు ఎవరైనా తీసుకుంటే ఎంత గట్టిగా అరుస్తారు? దేవుని మాట పలకడానికి మీరు నోరు తెరవకపోతే అంతకంటే అవమానం లేదు దేవునికి. సరేనండి, ఇక్కడ సిగ్గుపడడానికి వీల్లేదు. ఇక్కడ అవమానాలు అవమానం ఫీల్ అవ్వడానికి వీల్లేదు. ఇక్కడ మీరు ప్రభువు కోసం సిగ్గుపడ్డారా, అక్కడ మీరు నా బిడ్డలను ఒప్పుకోవడం దేవుడు ఏం చేస్తారు? సిగ్గుపడతారు. ఓకే, గట్టిగా మాట్లాడండి, మొహమాట పడద్దు. చెప్పింది చెప్పడానికి ఎంత కష్టమా? నేను పలికింది పలకడానికి ఎంత కష్టమా? ఎందుకంటే ఈ మాట చెప్తాను, ఇలాంటి మాటలు మళ్ళీ మళ్ళీ మనం వినలేం, మళ్ళీ మళ్ళీ పలకలేం, మనకు అవకాశాలు రావు, ఇంకా కష్టమైపోతుంది, ఇంకా కఠినమైపోతుంది. అసలు ఇలా చర్చిలో కూర్చునే అవకాశం కూడా పోగొట్టుకునే రోజులు వస్తాయి. జాగ్రత్త, ఇంత ఫ్రీగా ఇప్పుడైతే కనీసం రోడ్డు మీద కాకపోయినా మన మన గుళ్ళోనైనా మనం ఆరాధించుకుంటున్నాం. రేపు ఉదయం ఇది కూడా అవకాశం అనుకున్నదా? ఇవి ఆకర్షణలు అనుకుందాం. ఓకే, చెప్పండి, అవసరం బట్టి శ్రమలు. రెండోది అన్యాయముగా శ్రమలు. అది ఎక్కడుందంటే రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఉంది. రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అన్యాయముగా శ్రమల కోసం ఉంది. తర్వాత మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆశీర్వాదముకై శ్రమలు. ఒకటి అవసరం బట్టి శ్రమలు. చెప్పండి చెప్పండి, ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు చెప్పకలేదు అనుకున్నారా? నేను 100 సార్లు చెప్తే మీరు 100 సార్లు చెప్పాలి. ఓకే, అవసరం బట్టి శ్రమలు, అన్యాయంగా శ్రమలు, ఆశీర్వాదముకై శ్రమలు. మీరు ఆలు జ్ఞాపకం ఉంచుకుంటే ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి కదండి. ఆలు జ్ఞాపకం ఉంచుకోండి, అవసరం, అన్యాయం, ఆశీర్వాదం. చెప్పండి, ఈరోజు ఈ మాటలు మీకు వచ్చేంత వరకు నేను వదలనండి. ఖచ్చితంగా మీ అందరిలో అవి దిట్టించి దట్టించి ఆ వాటిని కూరి నేను మిమ్మల్ని వదులుతాను. మీ హృదయాల్లో గట్టిగా ఆ ఒక 8 గంటలతో రాసి మిమ్మల్ని వదులుతాను. ఈ రాత్రి ఈ మధ్యాహ్నం లోపల ఈ 6 విషయాలు మీ కంటతో వచ్చాయన్నమాట. ఓకే, మొదటి మూడు చెప్తాను. అవసరం, అన్యాయం, ఆశీర్వాదం. మళ్ళీ చెప్పండి, అవసరం, అన్యాయం, ఆశీర్వాదం. నేను నెంబర్ 1, 2, 3 అనగానే 3 చెప్పాను. ఓకే, నెంబర్ 1, 2, 3 స్టార్ట్. అలా జ్ఞాపకూర్చుకుంటారా? మిగతా 3 చెప్పాలో ఇవి మర్చిపోతారా? తర్వాత 3 చెప్పేటప్పుడు ఇవి మర్చిపోవద్దు. అవసరం, అన్యాయం, ఆశీర్వాదం. ఇంతకు ఏంటివి? శ్రమలు. ఇంతకు ఏంటండి? మనం దేనికోసం నేర్చుకోబోతున్నాం? శ్రమల కోసం నేర్చు. అవసరం, అన్యాయం, ఆశీర్వాదం అంటే అవసరం బట్టి శ్రమలు. చెప్పండి, అన్యాయంగా శ్రమలు, ఆశీర్వాదంకే శ్రమలు. అవి ఒక పాకెట్లో పెట్టుకోండి. ఓకే, ఒక దగ్గర దాచుకోండి. ఇప్పుడు ఇంకో 3 నేర్చుకుందాం. ఆయుధం లాంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు, అల్పకాల శ్రమలు. ఆయుధం వంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు, అల్పకాల శ్రమలు. ఆయుధం, అగ్ని, అల్పకాలం. ఆయుధం, అగ్ని, అల్పకాలం. మళ్ళీ ఆయుధం, అగ్ని, అల్పకాలం. మళ్ళీ చెప్పండి, 1, 2, 3 స్టార్ట్. మొదట చెప్పండి, నాకు తెలుసు ఇది నేర్పించారో బాధ మర్చిపోతారు అండి. ఓకే, అవసరం, అన్యాయం, ఆశీర్వాదం. మళ్ళీ చెప్పండి, అవసరం, అన్యాయం, ఆశీర్వాదం. రెండో సెట్ అండి. ఇది మర్చిపోయారు, అందులోకి అంతే ఇది మర్చిపోతున్నారు, ఇందులోకి వస్తే అది మర్చిపోతున్నారు.
మేము ఆరుగురు పిల్లలు అండి. మా అన్నయ్య పేరు ఇస్సాక్, నా పేరు షాలే, తర్వాత అమ్మాజీ స్వర్ణ పద్మ, ఆక్రోడ్ జశ్వి. ఈ ఆరుగురు పేర్లు మా నాన్నగారికి జ్ఞాపకించుకోవడం కష్టం అంటే ఎలాగా కదండి? మరి మీ పేర్లు జ్ఞాపకించుకోలేకపోతున్నారా అంటే తల్లిదండ్రులు అనుకుంటే అంత అవమానం. పిల్లల పేర్లు తల్లిదండ్రులు జ్ఞాపకించుకోలేరా? మరి అలాగే ఈ వాక్యంలో ఉన్న పేర్లు మన పిల్లల పేర్లు అనుకుందాం, మనం జ్ఞాపకించుకోవాలంతే. ఏమండి అవసరం, అన్యాయం, ఆశీర్వాదం, ఆయుధం, అగ్ని, అల్పకాలం. ఆయుధం, అగ్ని, అల్పకాలం. అవసరం, అన్యాయం, ఆశీర్వాదం, ఆయుధం, అగ్ని, అల్పకాలం. ఎంత కష్టపెట్టేస్తాడు ఈయన. ఎక్కడో విశాఖపట్నం నుంచి వచ్చాడట, ఆయన ప్రసంగం చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. మనం మాతో కండతో పెట్టించినందుకు ఏదో సండే స్కూల్లో పెడితే బాగున్నాం, మాతో మమ్మల్ని సండే స్కూల్లో పిల్ల చేసి ఆడిపించేస్తున్నాడు ఈయన అనుకోవద్దు. ఎందుకంటే దాని పేరే శ్రమలు. మిమ్మల్ని ఇప్పుడు నేను శ్రమ పట్టకపోతే ఈ ప్రసంగానికి అర్థం లేదు. మిమ్మల్ని నేను శ్రమ పెట్టాలి ఇప్పుడు. నేను ఇది అవసరం బట్టి పెట్టే శ్రమలు అనమాట. హల్లెలూయా. ఇది అవసరం కాబట్టి మిమ్మల్ని నేను శ్రమ పెడుతున్నాను. దేవుడు కూడా అవసరం బట్టే సేవలు పెడతారు తప్ప అనవసరంగా సేవలు రానివ్వడు. చూడండి 1 అధ్యాయం 6 వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం, మీకు దుఃఖం కలుగుతుంది. కరెక్టే కాదను, ఏడుపు వస్తుంది, బాధ, హృదయం నలిగిపోతుంది. ఇక్కడ కూర్చుని 1 గంట 2 గంటలు బాగానే ఉంటుందమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉంటుంది తంటాలు. ఎంత బాధ, ఎంత లోటు, ఎంత అసంతృప్తి, ఎంత కష్టం, ఎంత ఏడుపు. ఇక్కడ హ్యాపీగానే ఉంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత అసలైన ముందు ముసళ్ళ పండుగ వచ్చిందా అలా ఉంటుంది మన పరిస్థితి. ఎందుకు వస్తున్నాయి అంటారు ఇవన్నీ? బైబిల్ చెప్తుంది అవసరం అంట. ఇవేంటండి? మనకు శ్రమలు అవసరం. కుమరుడు కొండలు తయారు చేయడం చూసారా మీరు ఎప్పుడైనా? వాడు ఒకసారి మీద మట్టి ముద్ర పెడతాడు, ఆ మట్టి ముద్ర బాగా పిసికి 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 కాలుతో తొక్కి 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 దాంట్లో రాళ్ళు రప్పులు గడ్డి కాదా తీసేసి దాన్ని మెత్తగా చేసి 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 ఆ సారి మీద పెడతాడు. ఆ సారి మీద పెట్టి గిరగిరా 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 తిప్పుతాడు. ఆ మట్టి ముద్ద అంటుందట, బాబాయ్ బాబాయ్ కళ్ళు తిరిగిపోతున్నాయి, బాబాయ్ కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇందాక తొక్కి 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 తొక్కినా ఒళ్ళు హోనం చేసాడు ఈయన, ఇంత తొక్కాలా నన్ను, కొండ చేయాలంటే నన్ను చేస్తే ఇలా అంటే అయిపోను నేను, నన్ను ఇంత తొక్కాలా అని తిట్టుకుంది. ఇందాక తొక్కి 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 ఇప్పుడేమో నన్ను దీని మీద పెట్టి తిప్పేస్తున్నాడు, బాబాయ్ బాబాయ్ కళ్ళు తిరిగిపోతున్నాయి, బాబాయ్ కళ్ళు తిరిగిపోతున్నాయి బాబాయ్ అంటారు. అప్పుడు దాన్ని ఇలాగ చేతులు పెట్టి చక్కని కొండగా తయారు చేస్తుంటే ఆ కొండ తను తాను చూసుకుని మురిసిపోతుందా, అబ్బా ఇందాక వరకు పెద్ద ముద్దలాగా ఉన్నాను, ఇప్పుడు నాకు ఎంత మంచి ఆకారం వచ్చిందో. అందులోను ఆయన నచ్చకపోతే మళ్ళీ ఇలా కొడేస్తాడు, అరే ఏమిటి పిచ్చోడు ఇంత చక్కగా చేసి మళ్ళీ మామూలు అంత కలిపేశాడే, మళ్ళీ చేయడం మొదలు పెడతా ఉంటాడు. మళ్ళీ చేసిన తర్వాత దాన్ని తీసుకుని పక్కన పెడితే ఆ ఎండలో అది బాగా ఎండకి ఇదేటి ఎండలో పడేశాడు నన్ను, నాకు బాగానే చేసి ఎంతవరకు బాగానే ఉంది అని మళ్ళీ ఎండప్పుడు ఇందాక బాగా తొక్కేశాడు, తర్వాత చక్ర మీద పెట్టే తిప్పేశాడు, ఇప్పుడేమో ఎండలో కాల్చేస్తున్నాడు అనుకుంది, తిట్టుకుంటా ఉంది. ఆ ఎండలో బాగా మాడి మస్తు అలా గట్టిగా అవుతుంది, ఫోన్లే ఇక్కడితో శ్రమ అయిపోతుంది అనుకుంటే దాన్ని తీసుకెళ్ళి కాల్ ఇస్తాడు. అక్కడ ఆ కొండ ఏం చేస్తాడు? ఏడుస్తుంది, ఏమిటి పిచ్చోడు అయ్యట ఇంత కాల్చాలి నన్ను, ఇంతగా ఇంతగా బాగా పెట్టాలి నన్ను. ఆ కాలిన కుండ ఇతరులు తీసుకుని వాడుకునేటప్పుడు అప్పుడు అబ్బా నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటుంది అనుకుంటా. హల్లెలూయా. అయితే తన జీవితం వాడబడక మునుపు ఎన్ని శ్రమలు అనుభవించాల్సి వచ్చింది అనుకుండా, ఎంత తొక్కబడాల్సి వచ్చింది, ఎంత తిప్పబడాల్సి వచ్చింది, ఎంత మాడాల్సి వచ్చింది, ఎండలో ఎంత కాల్చబడాల్సి వచ్చింది కదండి. ఇవన్నీ అవసరమా అనవసరం? అవసరమును బట్టి మన నీ ఒక పాత్రగా వాడబడాలంటే దేవుడు భూమి బుష్ అంత పాత్రగా చేసాడు నిన్ను. ఆయన ఏం చేస్తాడు? తయారు చేస్తాడు. హల్లెలూయా.
నిన్ను ఉన్నట్టుగా తీసుకుని వాడేనకు నువ్వు మట్టి, మట్టి మొత్తము నువ్వు, నువ్వు మట్టి బెడ్డవి. మట్టి బెడ్డలా తీసుకొచ్చి పాత్ర అయిపోవును గాక అంటే కుదరదు. ఎందుకంటే నీకు అది కుదరదు, నీకన్నా ఎక్స్పీరియన్స్ కావాలి. ఒక దేవుడు చేయలేక కాదు, చేయగలడు, కానీ నువ్వు అలా చేసిన తర్వాత నీవు వాడబడటానికి పనికిరావు. ఎందుకంటే నీకు ఆ శ్రమ ఏంటో తెలియదు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీకు అవసరం బట్టి శ్రమలు. రెండు కొండలు ఉన్నాయట ఒక షాప్లో, ఈ రెండు కూజాలు. ఒక కూజాకి అందమైన లతలు వేశాడట, రంగు రంగు బొమ్మలు. ఒక కూజ కింద చిల్లు ఉంది, అది పక్కన పెడేశాడు. ఒక కూజ చాలా అందమైన రంగులతో లతలేసిన కూజ, అది ఒక టేబుల్ మీద పెట్టబడింది. ఇంకా ఇంకో కూజ కింద ఏముంది, ఒక కన్నం ఉంది, అది పక్కన పెట్టడానికి రంగులు ఏమీ లే. షాప్ యజమాని ప్రతిరోజు వస్తాడండి, ఆ రెండు కూజాలు పట్టుకుంటాడు. ఇది బొమ్మలు వేసిన కూజాని పట్టుకుంటాడు, చిల్లు కూజాని కూడా. చిల్లు కూజ అంటారా, కన్నం కూజ అంటారా, మీరు ఏ పదం వాడతారు? చిల్లు అంటారా, కన్నం అంటారా, ఏదైనా ఒకటేనా? ఓకే, చిల్లు కూజ అన్నాం ఈ ఈ కథలో. చిల్లు కూజాని మంచి కూజాని కూడా పట్టుకుని అలా చెరువు దగ్గరికి వెళ్తాడు. రెండింటిని ముంచుతాడు అట్లా నీళ్ళకి, బుడ 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 పులుగుతాయి రెండు, రెండు కూడా నీళ్ళతో నింపబడతాయి. నింపబడిన తర్వాత మంచి కూజాని భుజం మీద పెట్టుకుంటాడట, చిల్లు కూజాని చేతితో పట్టుకుంటాడట. పట్టుకొని కింద ఇలా పట్టుకుంటాడు, షాప్ వరకు వస్తాడట. షాప్ వరకు వచ్చే లోపల చిల్లు కూజాలను మొత్తం నీళ్ళన్నీ కారే కారు. ఈ మంచి కూజ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడట, ఆ చిల్లు కూజాని మూల పడేస్తాడట. అది అనుకుంటుంది, ఇదేం పిచ్చాడు మంచిగా నాకు అర్థం కావట్లేదు, నా అసలు నన్ను ఎందుకు తీసుకెళ్ళాలి, నాకు చిల్లు ఉందని తెలుసు, నన్ను ఎందుకు ముంచాలి పొడపడపడకు నింపుకోవడానికి, నాకు నన్ను ఎందుకు ముంచాలి, మళ్ళీ ఇంటి వరకు ముందుకు మోసుకోవాలి, ఈ దారంతా నేను కారిపోయినా, ఈ షాప్కి వచ్చేసరికి ఒక చుక్క నాలో నీళ్ళు లేదు, ఈ మాత్రం దారికి నన్ను ఎందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాట. తిట్టుకుంటా ఉంటుంది, మంచి పూజ అంటది, చిల్లు కూజ చిల్లు కూజ నువ్వు బాధపడకు, ఇది అవసరం బట్టి శ్రమలు. దేవుడికి ఆయనకి ఏదో అవసరం ఉంటే అలా చేస్తాను, కానీ ఊరికే చేయడు నాకు అర్థం కావుతుంది. ఏం అవసరం ఏంటి, నేను నన్ను ఎందుకు మోయడం, నన్ను అనవసరంగా అక్కడి వరకు మోయడం ఏంటి, నన్ను నింపడం ఏంటి, నన్ను ఇక్కడ తీసుకురావడం ఏంటి, మధ్యలో నేను కారిపోవడం ఏంటి, ఇది ఏమిటో మా అవసరం అని దేవుడుతుంది. మంచి పూజ అంటే ఏమో నాకు తెలీదు, ఆయన మనసులో ఏముందో మనకేం తెలుసు. ప్రజలేమో నా దగ్గర వచ్చి నీళ్లు తాగుతున్నారు, నిన్ను చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు అంటే అదే కదా నా బాధ. నువ్వు చక్కగా అందంగా నతలు వేయబడ్డావు, ప్రజలందరూ వచ్చి నీలో నీళ్లు తాగుతున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు. ఎందుకు నాకు వచ్చింది బతుకు, నన్ను పగలగొట్టి పాడేయచ్చు కదా, పగలగొట్టి పాడేయచ్చు కదా ఎక్కడన్నా అంటున్నాడు. పాప మంచి కూజ రోజు ఓదారుస్తూ ఉంటుంది, ఊరికో పోన్లే చూద్దాం మన యజమానుడు మనసు ఏంటో చూద్దాం. ఇక రోజు జరుగుతూనే ఉంది, రోజు అది తిట్టుకుంటాను. ఆ చిలుకూజ తెల్లవారు రాగానే ఏదో వచ్చాడో 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 అంటున్నాడు. అబ్బో మోసుకెళ్తున్నాడు మోసుకెళ్తున్నాడు, నన్ను మోసుకెళ్తున్నాడు, పిచ్చాడు పిచ్చాడు నన్ను తీసుకెళ్తున్నాడు అంటది. నీళ్ళలో ముంచినప్పుడు బుడబుడ బుడబుడ మోసు, అబ్బో ముంచుతున్నాడు, నన్ను ముంచుతున్నాడు, పిచ్చాడు ముంచుతున్నాడు. ఆ ఎత్తున చిలుకు మంచి కూర్చొని భుజం పెట్టు, గో భుజం మీదకి ఎక్కేవా, ఆ స్తోత్రం చెప్పుకో, అల్లెలూయ చెప్పుకో. నాకు అల్లెలూయ లేదు, స్తోత్రం లేదు, ఎందుకంటే నేను కారిపోతానే ఉన్నాను. ఈ పిచ్చోడికి తెలీదు నా నీళ్ళు కారిపోతానే తెలీదా, ఏంటో మురుకుడీడు అలా దారంతా తిట్టుకుంటే ఉంది. ఆడ పడేస్తాడు కదా, అగో పడేశాడు, అయిపోయిందా నా బతుకు ఈరోజుకి, మళ్ళీ రేపు నా బతికింతే, ఎల్లుండి నా బతికింతే, ఎందుకు ఇచ్చే వచ్చిన బతుకు అని రోజు ఇదే పాట. ఒకరోజు ఏమైందో తెలుసండి, దారిలో వస్తుంటగా ఈ భుజం మీద ఉన్న కూజ అంటది, మంచి కూజ, ఏ చిల్లు కూజ ఒక అద్భుతం, ఏమిటంటది ఒకసారి కిందకు చూడు, దారంతా చూడు ఒకసారి, ఏమైంది ఇలా చూస్తుంది. చెరువు దగ్గర నుండి షాప్ వరకు అందమైన పూల మొక్కలు ఉన్నాయి, హల్లెలూయా, అవి చక్కగా ఒక లైన్గా ఉన్నాయి. ఇంతకీ ఆ యజమానుడు చేస్తున్న పని ఏంటంటే, చెరువు దగ్గర నుండి ఇక్కడి వరకు పూల మొక్కలు నాటాడు చిన్న చిన్నది, వాటికి నీళ్లు పోయడానికి ఈ చిల్లు కూజాను ప్రతిరోజు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ చిల్లు కూజాకి నాకు అర్థం కావట్లేదు, పంచి కూజాకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ మొక్కలు చిన్న చిన్న నాటాడు,
అవి ఈ రెండిటికి అసలు ఆ మొక్కలకు వచ్చిన జాసే లేదు, ఈ రెండు ఎప్పుడు పట్టించుకోలేదు. మంచి కోజా అంటే ఏమో ఆయనకి ఏదో అవసరం ఉండే చేస్తాడు తప్ప అనవసరంగా ఏమి చేయడని మాత్రం తెలుసు. ఈ చిల్లు కోజాకి అంత అర్థం కాలేదు. మంచి కోజా గ్రహించింది ఏంటంటే, ఇదిగో ఈ మొక్కలన్నిటికీ ప్రతిరోజు నీళ్లు పోయడానికి అసలు నీకు చిల్లు పెట్టిందే అందుకు. హల్లెలూయా. నువ్వు ఏదో యాదృచ్ఛికంగా పడింది చిల్లు కాదది, అవసరం బట్టి మన యజమానుడు నీకు ఆ చిల్లును కావాలనే పెట్టాడు. ప్రతిరోజు నిన్ను ముంచి అలా పట్టుకున్నాడు చూసావా, ఆ మొక్కల మీదుగా నిన్ను తీసుకొస్తున్నాడు. ఆ మొక్కలన్నిటినీ తడిపి వాటి దాహం తీరుస్తున్నావు. ఇదిగో చూడు ఇప్పుడు ఎన్ని చక్కని మొక్కలు, ఆ మొక్కలన్నీ కూడా ఆ చిల్లు కూజాకి టాటా చెప్తున్నాయి. హల్లెలూయా. ఆ పువ్వులన్నీ కూడా చిల్లు కూజాకి ఫ్లైట్లు సృష్టిస్తున్నాయి. అప్పుడు చిల్లు కూజా సంతోషంతో, అబ్బా ఎంత నా బ్రతుకు ధన్యమైంది, ఇన్ని మొక్కలకి నేను ఇంతకాలం నీళ్లు పోశాను, ఇన్ని పువ్వులు పోయడానికి నేను కారణమయ్యాను, ఇప్పుడు ఈ మొక్కలు ఈ పువ్వులన్నీ కూడా నాకు ఫ్లైట్లు సృష్టిస్తున్నాయి, అబ్బా నా జీవితం ఎంత ధన్యమైంది, నా యజమానుడు అందరూ క్షమించు, నేను నిన్ను తిట్టుకున్నాను, అనవసరంగా నిన్ను మూర్ఖుడు అన్నాను, నువ్వు అజ్ఞానం అన్నాను, నా యజమానుడు అన్నాను క్షమించు, అవసరం బట్టి నువ్వు నాకు పెట్టిన చిల్లుని నేను అర్థం చేసుకోలేకపోయాను, ఆ మంచి పూజారి నువ్వు వాడుకుంటున్నావు అనుకున్నాను కానీ నన్ను వాడుకుంటున్నావు అనుకోలేదు, నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనుకున్నాను, నా యజమానుడు నన్ను క్షమించు అంటుంది. ఆ యజమానుడు అదే పట్టించుకోవట్లే. హల్లూయా. ఆయన పని చేసుకుంటేనే వెళ్ళిపోతుంటాడు. నువ్వు బాధపడినా ఆయనకు అనవసరం, నువ్వు సంతోషంతో ఇరుగెత్తలేసా ఆయనకు అనవసరం. ఏంటంటే అంతా కలిసి ఆఖరిలో చూసుకుంటాడు అకౌంట్. హల్లూయా. ఈరోజు నువ్వు 10 తిట్లు తిట్టావని, రేపు 15 స్తోత్రాలు చెప్పావని, 15 స్తోత్రాలు మైనస్ 10 తిట్లు, ఇంకా 5 స్తోత్రాలు నీకు ప్లస్, రేపు ఎల్లుండి ఇంకా 15 తిట్లు తిడితే 5 స్తోత్రాలు మైనస్ 15 తిట్లు, ఇంకా 10 తిట్లు నువ్వు బాకీ, ఇలా లెక్కలేసుకోండి. నువ్వు తిట్టుకో, స్తోత్రం చెప్పుకో, నా పని నేను చేసుకుంటూ అక్కడ చూసుకుందు. ఆఖరిలో నేను నీకు మేలు చేశానా కీడు చేశానా నా రాజ్యంలో నిరూపిస్తా. హల్లెలూయా. నీ మానవ బుద్ధికి అర్థం కాదు. ఇక్కడ నేను చేసిన కార్యాలు అవసరం బట్టి నీ మీద సేవలు పంపించాను, కొంచెం కాలం నీ మీద సేవలు పంపించాను, అయితే నువ్వు అర్థం చేసుకోలేక నన్ను తిట్టుకున్నావు. నాకే రావాలా రోగం, నాకే రావాలా కష్టం, నాకే రావాలా బాధలు అనుకున్నావు నువ్వు. అయితే అలా అవసరం అని నాకు తెలుసు, నీకేం తెలుసు, నీ మట్టి మీద నీకు ఏం అర్థం అవుతాయి, నా మహిమతో చేసిన కార్యాలు నీకు అర్థం కావు కాబట్టి నీకు నేను వివరించలే, నీకు చెప్పలేదు నేను. సరే నువ్వు తిట్టుకుంటావో స్తోత్రం చెప్పుకుంటావో నీ ఇష్టం, అర్థమైతే స్తోత్రం చెప్తావు, అర్థం కాకపోతే తిట్టుకుంటావు అని వదిలేశాను, నీ ఇష్టం అంటున్నాడు. కాబట్టి ఈరోజు అర్థమైందా, మనకు కొన్ని చిల్లులు కావాలని దేవుడు పెడతాడు, ఆ చిల్లులు బట్టి బాధపడద్దు. కొన్నిసార్లు మనం పరీక్ష ఫెయిల్ అయిపోతాం, అది దేవుడు పెట్టిన చిల్లు. నేను రక్షించబడడానికి కారణం నేను ఇంటర్మీడియట్ తప్పడం అయితే సరే, నేను ఇంటర్మీడియట్ తప్పకపోతే నేను ప్రభు సత్తుకు వచ్చేది లేదు. దేవుడు నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో చిల్లు పెట్టి తన సన్నిధికి నడిపించుకున్నాడు. అది అవసరమా కాదా? అది అవసరం బట్టి కలిగిన శ్రమ. మా నాన్నగారు నన్ను విడిచి నాకు సహా ఆర్థిక సహాయం చేయడం మానేశారు, అప్పుడు తిట్టుకున్నాను, కానీ నేను దేవుడి మీద ఆధారపడడానికి అది అవకాశం కలిగింది. అది అవసరం. నా జీవితంలో వచ్చిన ప్రతి శ్రమ అది అవసరమని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఎవరెవరు శ్రమలు పడుతున్నారో, ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారో, ఎవరెవరు ఇరుకుల్లో ఉన్నారో, ఇప్పుడు మీరు ఏమనుకోవాలి, ఇవి నాకు అవసరం, ఈ కష్టాలు నాకు అవసరం. మీరు చెప్పండి, ఈ కష్టాలు నాకు అవసరం బట్టి దేవుడు పెట్టాడు తప్ప అనవసరంగా. ఈ కన్నీరు ఈ బాధ ఇరుకు ఇబ్బంది బైబిల్ చెప్తుంది, 1 పేతురు 1:6 ఉంది, అవసరమును బట్టి శ్రమలు కొంచెం కాలం కలుగు. అర్థమైందండి? కాబట్టి దయచేసి మీ జీవితంలో ఎప్పటికీ ఈ విషయం మర్చిపోకూడదు. మీ జీవితంలో కలిగిన ప్రతి చిల్లు అది దేవుడు పెట్టింది అయితే అది ఖచ్చితంగా అవసరం. అది అవసరం, దేవుడు అవసరం బట్టి కావసరం. కొన్నిసార్లు అక్కడక్కడ కన్నం కొడతాడు, అక్కడక్కడ బీటలు కొడతాడు. ఇప్పుడు గోడకు ప్లాస్టిక్ వేయాలనుకోండి, ఆ కర్రలు పెట్టడానికి అక్కడెక్కడ ఏంటి కన్నాలు వదిలేస్తాం, అందులో రాట్లు పెట్టి ప్లాస్టింగ్ వేసి అంత కన్నాలు క్లోజ్ చేస్తాం కదండి. దేవుడు కూడా మన జీవితాన్ని కట్టినప్పుడు అక్కడక్కడ లోట్లు వదిలేస్తాడు, ఎందుకంటే మనల్ని పూర్తి చేసిన తర్వాత వాటి అన్నింటినీ
ఫీల్ చేస్తాడు. హల్లెలూయా. దేవుని ఆ కార్యాలు మనకి ఏం తెలుస్తాయండి? ఊరికే మనం కంగారు పడిపోయి ఆయన్ని మనం తిట్టుకుంటా ఉంటాం, అది చాలా అన్యాయం కదా. సరే, ఇప్పుడు అవసరం బట్టి శ్రమ తర్వాత అన్యాయంగా వచ్చే శ్రమలు ఉన్నాయి. చూడండి 2:19 ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవునికి వచ్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. హల్లెలూయా. సరే, ఒక శ్రమ వచ్చింది, అది అవసరం బట్టి శ్రమ కాదు, దేవుడు అవసరం బట్టి పెట్టలేదు, అది అన్యాయంగా శ్రమ, అది కూడా భరించమన్నాడు దేవుడు. అవసరం బట్టి కలిగిన శ్రమలు కూడా భరించాలి, తర్వాత అన్యాయముగా శ్రమలు వస్తే అవి కూడా భరించాలి. మీరు ఎవరిని ఏం అనలేదండి, మీరు బైబిల్ పట్టుకుని వచ్చేస్తున్నారండి. ఎవడో చెడ్డ మాట అన్నాడు, ఓ భక్తురాలు బయలుదేరిందండి బైబిల్ ఇచ్చుకొని, నువ్వు ఏం అనలేదు. తిరిగి మళ్ళీ అన్నాడు, ఏమో అర్థభక్త నీకు కాముగా ఊరుకున్నావు, ఇంకేదో అన్నాడు. నీ హృదయం బద్దలైపోయి నిన్నే కాదు నీ తల్లిదండ్రులు అంటున్నాడు, నీ కుటుంబ సభ్యులు అంటున్నాడు. నీకు ఎలా ఉందంటే ప్రభు ఒక్క చాసి ప్రభు పొడిచి చెప్పేస్తాను, మళ్ళీ నీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుచుకుంటాను ప్రభు, ఒక్క చాసి ప్రభు అంటాను. అన్యాయంగా శ్రమను అనిపించేటప్పుడు అలా అనిపిస్తుంది కదా, ఒక్క క్షణం ప్రభు నన్ను క్షమిస్తే బాగుండు, నేనేం చేస్తాను అనుకుంటావు. ఏ ప్రభు చేయలేడా పని కదండి, ఒక క్షణం నీకెందుకు ఛాన్స్ ఇవ్వాలి, కొట్టాలనుకుంటే ఆయన కొట్టలేడా? మరి ఆయనకి శ్రమ కలిగినప్పుడే ఆ పని చేయలేదు, స్వయంగా ఆయనకు శ్రమ కలిగినప్పుడు తండ్రి అంటే చాలు, తండ్రి వీళ్ళంతా చూడు ప్రభు అంటే చాలు. కానీ ఏమన్నాడు, వాళ్ళని కొట్టమనలే క్షమించమన్నాడు తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించి. అన్యాయంగా శ్రమలు పడేటప్పుడు ఆయన ఏ మాట పలికాడో మనం కూడా అదే మాట పలికితేనే క్రైస్తవులు. నిన్ను అన్యాయంగా ఒకరు తిడుతున్నారు అప్పుడు నువ్వేం పలకాలి, తండ్రి వారు ఏమంటున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వారిని క్షమించు. నిన్ను అన్యాయంగా ఒకళ్ళు ఎంపకాయ కొట్టేశారు, నువ్వు తప్పు చేయలేదు కానీ ముందు వెనక చూసుకోకుండా ఆ ఏంటి నువ్వు అన్నవాట పాటను కొట్టేశాడు, అప్పుడు నువ్వేమన్నావు తెలుసా, నన్ను కొడతావా, పాటను కొట్టే కదా కాదు ప్రభు, ఇతను ఏం చేస్తాడు తెలియక చేశాను కాబట్టి క్షమించు. అన్యాయంగా నీ దగ్గర 100 రూపాయలు దోచుకున్నారు అప్పుడు ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు వీళ్ళకి లేని ఆ మాట పలికినప్పుడే మనం క్రైస్తవులు, లేకపోతే మనం క్రైస్తవులమే కాదు. మనలో విశ్వాసం లేనట్టే, మనకు రక్షణ లేనట్టే. మీరే కాదు నేనైనా అంతే, నేనైనా సరే ఎదుటి వ్యక్తి అన్యాయంగా నన్ను హింసించినప్పుడు, అన్యాయంగా చెడ్డ మాటలలా పలికినప్పుడు, అన్యాయంగా నన్ను బాధించినప్పుడు నేను సహించకపోతే ఆ తండ్రి ఇతను ఏం చేస్తున్నాడు ఇతను తెలియదు ఇతను క్షమించమని అడగకపోతే నేను క్రైస్తవుడిని కాదు. పాస్ట్ పక్కన పెట్టండి, క్రైస్తవుడినే కాదు. అప్ప ఎంత కఠినం అండి ఈ క్రైస్తవ జీవితం. కాదు కాదు, ఎంత అద్భుతం. ఎందుకంటే ఇవి మనం ఎదుటి ఎక్కలేనంత ఎత్తైన కొండలా ఉన్నాయి కదా, ఈ స్టాండర్డ్కి ఎక్కలేము మనం. ఈ రక్త మాంసాల్లో ఉండి అంత మంచిగా బ్రతకడం మనకు చేత కాదు. ఇది దేవదూతల సిలబస్ అండి, మన సిలబస్ కాదండి. దేవదూతలు రాయాల్సిన పరీక్షలు మనం రాయమంటే ఎలాగా? అవును కరెక్టే, దేవదూతల సిలబస్సే. కానీ దేవదూతలకు మించి నిన్ను తన స్వరూపంలోను తన పోలికలోను చేశాడు. దేవదూతలు చేయలేదండి. మీరు గమనించండి బైబిల్లో ఎక్కడ కూడా మనిషి తప్ప ఎవరు కూడా దేవుని స్వరూపంలోను దేవుని పోలికలో లేరు. నమ్ముతున్నారా? దేవదూతలు గాబ్రియేల్ మిఖాయేలు కూడా నీతో నీకు నాకు సమానం కాదు, వాళ్ళు ఇంకా తక్కువే. ఎందుకంటే వాళ్ళకి దేవుని పోలిక దేవుని స్వరూపం లేదండి, కేవలం మనకు మాత్రమే. ఇంకోటి, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవదూతలు పాపాలు క్షమించడానికి ఆయన ఏమైనా ప్రయాణం చేశాడండి? దేవదూతల కోసం ప్రాణం పెట్టాడా? వాళ్ళని నరకానికి నిర్దాక్షిణ్యంగా నిష్కర్షగా నరకానికి అప్పచెప్పేశాడు. మరి మనం పాపం చేసినప్పుడు మన కోసం ప్రాణం కూడా, అంటే దేవదూతలను ఎక్కువ ప్రేమించాడా మనల్ని ఎక్కువ ప్రేమించాడు? మనల్ని ఎక్కువ ప్రేమించాడు. ఆయన దృష్టికి దేవదూతలు ఎక్కువ మనం ఎక్కువ? మనమే ఎక్కువ. హల్లెలూయా. మనమే ఎక్కువ కాబట్టి దేవదూతలకుంటే కంటే పరిశుద్ధంగా మనం బ్రతకాలి ఆయన సహాయంతో. కాబట్టి తప్పకుండా మనం అనగాలి, తండ్రి నీలాగే నేను పలుకుతాను తండ్రి,
నీవు శ్రమపడి అన్యాయంగా శ్రమపడి వీరేం చేస్తారు వీరు ఎరుగురా వీరిని క్షమించమన్నావు కదా, నేను కూడా అలాగే అంటా. నెక్స్ట్ టైం ఆ ఛాన్స్ వస్తే, మొన్న వచ్చిన ఛాన్స్ వదిలేసుకున్నాను, తిట్టే వాళ్ళు తిట్టేని తిట్టేశాను, వాళ్ళు కొట్టారని కొట్టేశాను, అప్పుడు నాకు తెలియదు నాయన. ఇప్పుడు నేను నేర్చుకున్నా కదా, మళ్ళీ వారంలో ఎప్పుడైనా అలాంటి అవకాశం వస్తే, ఎవరైనా నన్ను అన్యాయంగా తిడితే, ఎవరైనా నన్ను అన్యాయంగా కొడితే, ఎవరైనా నన్ను అన్యాయంగా దోచుకుంటే, తప్పకుండా ఈ మాట చెప్తాను. ఏ మాట అది? తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. అది అన్యాయమైన శ్రమల గురించిన విషయం. ఓకే, నెక్స్ట్ ఏంటండి? ఆశీర్వాదం కొరకైన శ్రమలు. నా 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది కనుక, కీడుకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషునైనను చేయక దీవించండి. హల్లెలూయా. మనం దేనికి పిలువబడ్డాం తెలుసండి? గొప్ప పరలోకపు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం. దేవుడు మనల్ని వారసులుగా చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి తెలుసండి? కీడుకు ప్రతి కీడు చేయకండి, దోషులకు ప్రతి దోషణ. వాళ్ళు కీడు చేస్తే మీరు మేలు చేయడానికి ప్రయత్నించండి, వాళ్ళు మిమ్మల్ని శపిస్తే దీవించడానికి ప్రయత్నించండి. కానీ వాళ్ళు శపించారని శపించేయకండి, వాళ్ళు కీడు చేశారని కీడు చేయకండి. ఎందుకు తెలుసా? ఈ శ్రమలు మీరు భరిస్తే మీరు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా. భరిస్తే ఏంటంటే, ప్రతి ఒక్కరికి, మనలో ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలనుకోండి. ఎలాంటి ఆశీర్వాదం అంటే, సిలువ మీద ప్రాణాలు అర్పించి, సిలువ శ్రమలు అనుభవించి, మరణంతో పోరాడి తిరిగి గెలిచిన యేసు ప్రభు పరలోక రాజ్యంలో ఎంత స్థాయిలో ఉంటాడో అంత స్థాయి మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి మన మీద శ్రమలు కూడా రాణిస్తున్నాడు. యేసు ప్రభు అంత శ్రమలు పడకపోయినా కనీసం ఆ రూపంలో ఉన్న శ్రమలు మనం పడాలి కదండి. మనల్ని ఎవరు సిలువే చంపరు, కానీ కత్తిపోటు వంటి మాటలు పలుకుతాయి. అప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు ఎలాగైతే మౌనంగా ఉన్నాడో, ఆయన అరువుడు, కేకలు వేయడు, ఆయన కంట స్వరం వీధిలో వినపడదు, ఆయన సాత్వికుడు, ఆయన మౌనంగా గొర్రె పిల్లలాగా ఎలాగున్నాడో అలాగే మనం కూడా మౌనంగా ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదానికి సమానమైన ఆశీర్వాదం మనం కూడా పొందుతాం. హల్లెలూయా. ఈ లోకమే శాస్త్రం అనుకోవద్దండి. ఇదంత చిన్న జీవితం, గాలి బుడగ లాంటి జీవితం. ఇది ఈరోజు రేపు అయిపోతుందండి. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మన భార్యకి టాటా చెప్పాను, బహుశా ఇదే మన ఆఖరు చూపేమా అన్నారు. అంతే, ఇప్పుడు అంతే, ఇంటి నుంచి బయలుదేరి. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళేంత వరకు ఇక్కడ ఉంటానో లేకపోతే నా ప్రభు కవిట్లో గెలిపోతానో నాకు తెలియదు. ప్రతి క్షణం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ. ఈ చిన్న జీవితం ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు. ఈ చిన్న జీవితం, ఈ బుడగ ఎప్పుడు పేరిపోతుందో అప్పుడు నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటాను. కాబట్టి నా భార్యతో చెప్పాను, మెర్సి దేవుని ఏర్పాటు ఉంటే ఇక్కడ కలుసుకుంటాం, లేకపోతే అక్కడ కలుసుకుంటాం, మొత్తానికి కలుస్తాం. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. హల్లెలూయా. ఈ చిన్న జీవితం కోసం ఊరికి ఆశపడి ఇక్కడ బతకడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది అయిపోతుందండి. ఇది అయిపోయిన తర్వాత అక్కడ గొప్ప ఆశీర్వాదములకు మనం వారసులం. ఏంటండి వారసు? నాకు మాకు 10 ఎకరాల మామిడి తోట ఉందనుకోండి, నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు నా ఆస్తికి ఏంటి వారసు. మాకు నాకు ఏమీ లేదు. ఒకవేళ నాకు అప్పులు ఉన్నాయనుకోండి, నేను అప్పులు తెచ్చుకుని సరిపోతే నా పిల్లలు తెచ్చాలి. అంటే వాళ్ళు నా అప్పులకు వారసులు అనమాట. ఏసయ్య మనకు ఆస్తులు ఇచ్చే తప్ప అప్పులు ఆయన అన్ని ఆయన భరించాడు. పాప రుణం అంతా ఆయన భరించాడు. మీరు పాప రుణం తీర్చక్కర్లేదు, మీరు ఆశీర్వాదం ఆస్తి అనుభవించండి చాలు అన్నాడు అంతే. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదపు శ్రమలు ఇవి. ఈ శ్రమలు నువ్వు కొంచెం ఓర్చుకుంటే నీకు గొప్ప ఆశీర్వాదం పరలోకరాజ్యంలో. అయితే లోకంలో అనేకలు శ్రమలు పడుతున్నారండి. మనమేనా? యేసుక్రీస్తు నమ్ముకునే వారే కాదు, యేసుక్రీస్తును నమ్ముకోలేని వారు కూడా శ్రమలు పడుతున్నారు. అయితే వారి శ్రమలకు ఆశీర్వాదం లేదండి, మన శ్రమలకు ఆశీర్వాదం ఉంది. వాళ్ళ శ్రమలు ఆశీర్వాదపు శ్రమలు కావు, మన శ్రమలు ఆశీర్వాదపు శ్రమలు. హల్లెలూయా. యూదులు ఎవరు? ఇస్రాయేలీ సంతానం. హిట్లర్ చేతిలో మాడి మసైపోయారు. హిట్లర్ ఎవరు? జర్మన్ నియంత. హిట్లర్కి యూదులు అంటే పరమ అసహ్యం. లక్షల మందిని చంపేశాడండి. కాన్సన్ట్రేషన్ క్యాంపులు అంటారు.
అందులో పెట్టి గ్యాస్ ఛాంబర్లో పెట్టి లక్షల మంది చంపేశాడు. వాళ్ళు మహాశ్రమలు అనుభవించారు. అయితే యూదులు యేసు ప్రభు కోసం అనుభవించలేదు, యేసు ప్రభు కోసం అనుభవించలేదు, వాళ్ళ జాతి కోసం అనుభవించుకున్నారు. అది ఆశీర్వాదం కాదండి. ఆ శ్రమ అయితే అనుభవించారు, కానీ ఆ శ్రమల వల్ల వాళ్ళకేమీ ఆశీర్వాదం లేదు. కానీ మనం యేసు ప్రభు నిమిత్తము క్రైస్తవులు అయినందు నిమిత్తము కీడు అనుభవిస్తే ప్రతి కీడు చెయ్యొద్దు, దూషించబడితే ప్రతి దూషణ చెయ్యొద్దు. ఎందుకు తెలుసా? అదే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇవి ఆశీర్వాదపు శ్రమలు. అవసరం బట్టి శ్రమలు, అన్యాయంగా శ్రమలు, ఆశీర్వాదపు శ్రమలు. సగం అయిందండి ఇప్పటికి. ఇంకో సగం ఏంటి? అగ్ని వంటి ఆయుధం లాంటి శ్రమలు. 4:1-4:1 క్రీస్తు శరీరమందు చదవండమ్మా. అమ్మా చాలు అమ్మా చాలు. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని. అయ్యగారు వందనాలు, రండి కూర్చోండి కూర్చోండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఎలాంటి శ్రమ అండి అది చెప్పండి? సిలువ శ్రమ. యేసు ప్రభు శరీరమందు పడిన శ్రమ ఎంతకాలంగా పడుతున్నాడు? కేవలం 3.5 సంవత్సరాలు కాదండి. ఆయన చిన్నప్పటి నుండి శ్రమ పడుతూనే ఉన్నాడు. ఎలాగో తెలుసా? చూడండి, మరియమ్మ కడుపులో యేసు ప్రభు ఉన్నాడు. పారిపోవలసి వచ్చింది, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది, బెత్లెహేం వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే గబగబా గబగబా రాజుగారు ఆజ్ఞ అయిపోయింది. ఏమిటి? జనాభా లెక్కలు వేరు రాయించుకోవాలి, లేకపోతే చంపేస్తారు అంతే. కాబట్టి ఆ జనాభా లెక్కల కోసం మరియమ్మ చాలా కష్టపడి గర్భంలో ఆ శిశువును మోసుకుంటూ ఎన్నో మైళ్ళు దూరం గాడిద మీద వెళ్ళారు, నడుచుకుని వెళ్ళారు. చాలా కష్టపడేది అంటే ఆ కడుపులో శిశువు నలిగిపోయడలేదు. ఓ గర్భవతి అయిన ఒక స్త్రీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటే ఎక్సర్సైజ్, కానీ 100 మైళ్ళు 400 మైళ్ళు 600 మైళ్ళు ప్రయాణం చేయాల్సి వస్తే ఆ స్త్రీకి ఎంత కష్టం, ఆ స్త్రీ కడుపులో ఉన్న బిడ్డకి ఎంత కష్టం కదండి. ఆయన అక్కడి నుంచే నలిగిపోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బెత్లెహేములో పుట్టిన యేసుప్రభు బెత్లెహేములో పెరగనిచ్చారా? రాజు 2 సంవత్సరాల వయసున్న ప్రతి మగబిడ్డను నరికేయమన్నాడు. అప్పుడు మళ్ళీ నజరేతుకి పొమ్మని చెప్పాడు దేవదూత. ఆ చంటి బిడ్డ నేసుకొని మరి ఆ ఇంకొక మార్గంలో పారిపోతున్నప్పుడు ఆ చంటి బిడ్డకి ఎంత బాధ, ఎంత బాధ. యేసుప్రభు బాలుడిగా ఉన్నప్పటి నుంచి శరీరం ఉంది, ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు. ఆయన మరి ఆ దేవాలయంలో యాజకులతోనూ పరిశీలితోనూ ధర్మశాస్త్ర విషయాలు పలుకుతుంటే వాళ్ళు హేళన చేస్తున్నారు. ఈ మామూలు వడ్రంగి వాడి కుమారుడికి ఇంత జ్ఞానమా? ఏరా, ఎవరికిలా పుట్టావు నువ్వు? ఎవరిని తల్లిదండ్రులు? ఏంటి పెద్ద పెద్ద కబుర్లు ఆడుతున్నావేటి, ముసలోళ్ళు మాట్లాడుతున్నావేటి అని వాళ్ళు ఆయన్ని హేళన చేశారు. అంతేకాదు తల్లిదండ్రులు కూడా, ఏంటి ప్రభు, ఏంటి బాబు మమ్మల్ని ఇంత కష్టపెట్టేశావు అంట. అప్పుడు ప్రభు ఏమన్నాడు, అమ్మా నా తండ్రి పనుల మీద నేను ఉండాలని నీకు తెలియదా అన్నాడు కదండి. అంటే ఎవరు ఆయన అర్థం చేసుకోలేదు. ఇంత మరియమ్మకు అన్ని విషయాలు తెలిసి కూడా మరియమ్మ కూడా అర్థం చేసుకోలేదు. అయితే ఆయన ఇంటికి వచ్చి తల్లిదండ్రులు లోబడుతూ వచ్చాడు. తను కూడా కాయి కష్టం చేసి తన ఇంటిని పోషించాడు. ఆయన శరీరం ఉంది, ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు. ఓకే, 33-30 సంవత్సరాలు వచ్చాయి ఆయన సేవ చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఒకసారి అందరూ రాళ్ళేసి కొట్టేద్దాం అనుకుని, లేకపోతే కొండ మీద నుంచి తోసి చంపేద్దాం అనుకుని ఆయన ఈడ్చుకెళ్ళిపోయారండి. ఎన్నో రకాల మానసికంగా హింస పెట్టారు. ఆఖరికి శరీరం అంతా నల్లగొట్టేశారు కదండి, శరీరం అంతా నల్లగొట్టేశారు. ఇలాంటి శ్రమ పడే మనసును ఆయన కలిగి ఉన్నాడు. కనుక మీరు కూడా అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. శ్రమలు వస్తే కదలక మెదలక గట్టిగా నిలబడే మనసు మనకు ఆయుధం అంట. శ్రమ పడేవారే సాతాన్ని జయించగలరు. హల్లెలూయా. శ్రమలకు ఎదురుగా నిలబడేవారే సాతాన్ని భయపెట్టగలరు. ఎవరైతే శ్రమల్లో ఉంటారో వారిని చూస్తే సైతాన్ గాడికి గడగడ భయం.
ఎందుకంటే శ్రమల్లో ఉండేవారు యేసు ప్రభువుతో సమానం అన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మోసాడు, మనం కూడా శిలువ అనే అనుభవాన్ని మోసాలనుకోండి. యేసు ప్రభుకు జడిచిన సాధిత దెయ్యం శక్తులు మనకు కూడా జడుస్తారు. ఎందుకంటే శ్రమలే మన ఆయుధం కనుక ఆయుధం లాంటి శ్రమలు మనకు అవసరం కదా తప్పకుండా. కాబట్టి చూడండి, అవసరం బట్టి శ్రమలు, అన్యాయంగా శ్రమలు, ఆశీర్వాదంకై శ్రమలు, ఆయుధం లాంటి శ్రమలు ఇంకొక రెండు ఉన్నాయండి. అగ్ని వంటి శ్రమలు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఎలాంటి శ్రమలండి ఇవి? అగ్ని వంటి శ్రమ, అగ్ని వంటి శ్రమలు భయంకరంగా ఉంటాయండి. ఒక జ్వరం వస్తే తట్టుకుంటాం, తలపోటు వస్తే తట్టుకుంటాం. జ్వరము తలపోటు రెండు కలిసి వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది, దానితోడు కడుపు నొప్పి తయారైంది. జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, ఈ మూడుతో ఇబ్బంది పడుతుంటే కాలు విరిగిపోయింది. జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కాలు విరిగిపోయింది. ఇంతలో డాక్టర్ అన్నారు మీ గుండె వీక్ అయిపోయింది, గుండెకాయ మార్చాలన్నారు. అమ్మని ఇదే ప్రభావం అనుకుంటే కిడ్నీలు పోయన్నారు. ఇలా ఒకదాని మీద ఒకటి వస్తుంటే అప్పుడు ఎలా ఉంటుందని మన పరిస్థితి? అగ్ని వంటి మహాశ్రమ లాంటి. ఇంతలోను అప్పులు ఇచ్చేవాడు మన ఆస్తి జప్తు చేసేస్తున్నాను అనుకోండి, ఆ ఈలోగా మన బిడ్డలు ఎవరో చనిపోయారు అనుకోండి, ఈలోగా మన ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది అనుకోండి, ఊహించగలం మనం ఈ శ్రమల్ని? అగ్ని వంటి మహాశ్రమ అవి తట్టుకోలేదు. ఒకదాని వెంట ఒకదాని వెంట అన్ని కలిపి కట్టగలుపులు వచ్చేస్తుంటాయి. ఆరోగ్యంలో దెబ్బ, ఆస్తిలో దెబ్బ, సంబంధ బాంధవ్యంలో దెబ్బ, ఎక్కడ పడితే అక్కడ దెబ్బ. ఇలాంటి అగ్ని వంటి శ్రమల్లో ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా. షద్రక్, మేషక్, అభిజ్ఞగోలు అగ్నిలోకి వెళ్ళకముందే ఆయన అక్కడ ఉన్నాడట, వాళ్ళని ఇన్వైట్ చేయడానికి. వాళ్ళు నీ విసిరేస్తున్నారు కదా, నెబుకద్నెజర్ ఏమన్నాడు? వీళ్ళు పట్టుకు కట్టేసి ఇసేమన్నాడు. విసేస్తే అక్కడ ఉన్నాడు, ఆయన పట్టుకోవాలి కదా. వాళ్ళని విసేస్తుంటే వాళ్ళని పట్టుకోవడానికి ఆయన ముందే వెళ్ళాలి కదా. మనం అగ్ని వంటి శ్రమంలోకి వెళ్ళక మునిపే ఆయన అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనతో ఉన్న దేవుడు. ఆయన పేరేంటి అసలు? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే మీతో ఉన్న దేవుడి. హల్లెలూయా. అగ్ని వంటి శ్రమలు వస్తే అగ్నిలో మనల్ని పట్టుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కనుక వస్తే రానివ్వండి, వస్తే రానివ్వండి. అగ్ని వంటి శ్రమలు వచ్చినా పర్వాలేదు, అభిజ్ఞ గోత్ర దేవుడు నాతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా చివరిగా అల్పకాల శ్రమ చూడండి. అల్పకాల శ్రమలు 5:10. 5:10, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ఇది గొప్ప శుభవార్త, మీ అందరికీ గొప్ప శుభవార్త. ఏంటో తెలుసు అండి? మనం ఇప్పుడు పూర్ణులు కాదు, అసంపూర్ణులు కదండి. మన విశ్వాసం అసంపూర్ణం, మన ప్రార్థన జీవితం అసంపూర్ణం, మన పరిశుద్ధత అసంపూర్ణం కదండి, మన సమర్పణ అసంపూర్ణం, అన్నీ అసంపూర్ణమే. కానీ ఇలా ఈ అసంపూర్ణమైన కొంచెం పట్టుకుని అలా ఉండండి, త్వరలోనే ఆయన వచ్చి మనం సంపూర్ణంగా చేస్తారు. హల్లెలూయా. తానే వచ్చి మిమ్మల్ని పూర్ణులుగా చేసి, అస్థిరులుగా ఉన్న మనల్ని స్థిరపరిచి, బలహీనులుగా ఉన్న మనల్ని బలపరుస్తాడట. హల్లెలూయా. ఎప్పుడు? కొంచెం కాలం ఓర్చుకుంటే. అల్పకాల శ్రమలు ఇవేంటండి? అల్పకాల శ్రమ. ఈ కొంచెం కాలం వచ్చుకోవడం బైబిల్ ఉంది. తన నిత్య మహిమకు మిమ్మల్ని క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. కొంచెము కాలమైనా మీరు శ్రమ పడకపోతే నిత్య మహిమ లేదండి. నిత్య మహిమ కావాలంటే కొంచెము కాలము శ్రమ పడాలి. హల్లెలూయా. నిత్య మహిమ కావాలంటే అల్పకాల శ్రమలు అవసరం. హల్లెలూయా. కాబట్టి నాకు శ్రమలు వద్దంటే మహిమ కూడా, మహిమ కావాలంటే
ఈ కొంచెం కాల శ్రమలు పోవచ్చు. కొంచెం మీరు మనం పూర్వ 100 సంవత్సరాలు ఆయుష్ అనుకోండి, 100 సంవత్సరాలు శ్రమలు పడతామండి, 100 సంవత్సరాలు కూడా శ్రమలేనా? ఫోన్లే పడ్డామే అనుకోండి, ఏమైపోయింది? 100 సంవత్సరాల తర్వాత కోటాను కోట్ల సంవత్సరాల మహిమ. హల్లెలూయా. మనం పొందబోయే మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎంచదగినవి కాదు. ఒకవేళ నీకు 100 సంవత్సరాలు ఆయుష్ ఉండి 100 సంవత్సరాలు కూడా నువ్వు నలిగిపోయినా పెద్ద కష్టం కాదు. ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల కోట్ల సంవత్సరాల పాటు ఆ శ్రమలు ఇక మనకిక ఉండవు, నరకం ఇక ఉండదు. మహిమ రాజ్యంలో మన ప్రభుతో జీవిస్తాం. నిత్య మహిమ, నిత్య మహిమ. ఆ మహిమలో చివరు మన బయటికి లాగలే. ఆ గొప్ప మహిమ కోసం అల్పకాల శ్రమలు మనం ఆరోపించాం. ఈ 1వ పేతురు పత్రిక అంతా శ్రమల పత్రిక. ఏమండి 1వ పేతురు పత్రిక జ్ఞాపకం రాగానే మీకు ఏం జ్ఞాపకం రావాలి? 6 శ్రమల జ్ఞాపకం రావాలి. 6 శ్రమలు ఏంటండి? అవసరం బట్టి శ్రమలు, అన్యాయంగా శ్రమలు, ఆశీర్వాదం కొరకే శ్రమలు, ఆయుధం లాంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు, అల్పకాల శ్రమలు. మీకు ఇంకా కష్టంగా ఉంటే సులువైన సూత్రం ఇంకోటి నేర్పిస్తాను. రెండు అక్షరాలు, మొదటి రెండు ఆ, తర్వాత రెండు ఆ, మళ్ళీ రెండు ఆ. మొదటి రెండు అవసరం, అన్యాయం, ఆ తొక్కదండి. తర్వాత రెండు ఆశీర్వాదం, ఆయుధం, ఆ కదా. అవసరం, అన్యాయం, ఆ. ఆశీర్వాదం, ఆయుధం, ఆ తర్వాత అగ్ని, అల్పకాలం, మళ్ళీ ఆ. రెండు ఆలు, రెండు ఆలు, మళ్ళీ రెండు ఆలు. ఇప్పుడు ఈజీగా, ఇప్పుడు ఈజీగా ఉంది కదా. ఇంకా 3 3 నేర్పిస్తే కష్టమైంది. ఇప్పుడు 2 2 2 నేర్పిస్తారు. ఇప్పుడు చెప్పండి, అవసరం, అన్యాయం, అది ప్యాచ్ ఒక ప్యాచ్ పెట్టుకోండి. 2 ఆలు, తర్వాత 2 ఆలు, ఆశీర్వాదం, ఆయుధం, ఆశీర్వాదం, ఆయుధం, ఓకే. తర్వాత ఆఖరికి ఏంటండి? అగ్ని వంటి శ్రమలు, అల్పకాల శ్రమలు. మొత్తం 6 శ్రమలు. మీరు వెళ్తూ వెళ్తూ ఇవే పలుకుతూ వెళ్ళాలి ఇంటి వరకు, అప్పుడు మీకు జ్ఞాపకం ఉంటాయి. మీకు పలకడమే కాదు, మీకు ఇటు చుట్టుపక్కల వారికి, మీ స్నేహితులకి చెప్తా ఉండండి, మీ కనుమన్న వాళ్ళకి అందరికి చెప్తా ఉండి. 1వ పేతురు పత్రిక 6 శ్రమలు ఉన్నాయి మీకు తెలుసా? ఏమిటండి అంటే 2 ఆలు, 2 ఆలు, మళ్ళీ 2 ఆలు అని అంటే వాళ్ళకి అర్థం కాదనమాట. అప్పుడు ఏంటి నాకు అర్థం కాలేదు, అప్పుడు చెప్పండి. అగ్ని వంటి శ్రమలు, అవసరం బట్టి శ్రమలు, అన్యాయంగా శ్రమలు, ఆశీర్వాదంతో శ్రమలు, ఆయుధం లాంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు, అల్పకాల శ్రమలు, అంతే. హల్లెలూయా. ఈ శ్రమలు మాట్లాడుకుంటే కాదండి, ఆ శ్రమలు మనం అనుభవించి ఆ శ్రమల్లో నిలబడి ప్రభు సహాయంతో మనం ప్రభు కోసం బ్రతికినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మనల్ని శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు, నిత్య మహిమలో చేరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, పాస్టర్ ప్రార్థన నడిపిస్తారు. అందరూ ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి.